ఆగలేదు మళ్ళీ చెప్తున్నా ముఖ్యమంత్రి గారు ఈ హౌస్ కు వస్తారు తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు ఇది గౌరవ సభ ఇది గౌరవ సభ కాదు ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నా అవమానం మీరందరూ మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం పత్రం స్టార్ట్ అయింది మీకు పత్రం స్టార్ట్ అయింది పత్రం స్టార్ట్ అయింది మీకు పత్రం స్టార్ట్ అయింది మళ్ళీ గవర్నమెంట్ బాగలేదు మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఈ హౌస్ కు వస్తారు తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు ఇది గౌరవ సభ ఇది గౌరవ సభ కాదు ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నా అవమానం మీరందరూ ఎన్నో మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం పత్రం స్టార్ట్ అయింది మీకు పత్రం స్టార్ట్ అయింది పత్రం స్టార్ట్ అయింది మీకు పత్రం స్టార్ట్ అయింది మళ్ళీ గవర్నమెంట్ ప్రజలందరికీ ఒకటే కోరుతున్నా, నాకు పదవులు అవసరం లేదు. దీనికంటే పదవులు ఏముండవు. ఈరోజు జరిగే పోరాటం ధర్మానికి అధర్మానికి పోరాటం. ఈ కలికాలంలో ఎన్నో ప్రిడిక్షన్స్ ఉన్నాయి, కానీ అవన్నీ చూస్తూ ఉంటే ఒకసారి అనిపిస్తుంది ఇంత దుర్మార్గులను కూడా వచ్చి వాళ్ళు చేసే తప్పుల్ని వేరే వాళ్ళపై రుద్ది తద్వారా ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నం చేసినప్పుడు ఇది ప్రజల్లో చైతన్యం తప్ప వేరే మార్గం లేదు. నేను అందుకనే కోరుతున్నా, ఇంకా చాలా దాడులు చేస్తారు నా మీద, మా కుటుంబం పైన, ప్రజల పైన కూడా, పర్వాలేదు. ధర్మాన్ని కాపాడగలిగితే నేను మళ్ళీ ముందుకెళ్తా, ఆ విషయం ప్రజాక్షేత్రాన్ని తెలుసుకుంటాను. ప్రజాక్షేత్రం నేను ఓడిపోయేది అధర్మమే గెలుస్తుందా ధర్మం గెలుస్తుందా అనేది ప్రజలే నిర్ణయించాల్సిన అవసరం ఉంది. నా కోసం ఎవరేం పని చేయాల్సిన పని లేదు, ఎందుకంటే నాకు ఇంకొక కొత్త రికార్డు క్రియేట్ చేయాలనో, ఇంకొక 5 ఏళ్ళు సీఎంగా ఉండాలి నాకు లేదు, ఆ కోరిక కూడా లేదు. రాజకీయాల్లో విలువలు పడిపోయిన సందర్భంలో ఇంత నీచంగా ఇంత ఎప్పుడు రాని వ్యక్తులను కూడా, గౌరవంగా బ్రతికే వ్యక్తులను కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం చాలా దుర్మార్గం. ఆ బాధ, ఆ హ్యూమిలియేషన్ నా లైఫ్లో నేను మర్చిపోలేను. 40 ఏళ్ళు నేను పనిచేసింది ఇలాంటి వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకోవడానికి అనేది ఇంకా నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. రాజకీయాల్లో కొన్ని విలువలు ఉండాలని, 40 ఏళ్ళుగా వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఎక్కడ కూడా ఒక చిన్న టెక్నికల్గా లీగల్గా ఎక్కడ ఎవ్వరికి ఇది చేసే పరిస్థితిని తేలేదు. అంత జాగ్రత్తగా ఉండి క్రమశిక్షణతో పనిచేశాను. నా క్రమశిక్షణ మా కార్యకర్తలకి నాయకులకి చెప్పాను. అవతల వాళ్ళు బూతులు తిట్టినా మేము తిట్టలేకపోతున్నాం అంటే చేతకాదు కానీ కానీ మేము ఇంతవరకు అవలంబించినటువంటి క్రమశిక్షణ విలువల కోసం పోరాడినటువంటి విషయం. ఇప్పుడు ఒకటే ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ధర్మ పోరాటంలో మీరు సహకరించండి. సహకరిస్తే రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో నా వంతు కర్తవ్యం చేస్తాను. అసెంబ్లీకి క్షేత్రస్థాయిలో తేల్చుకున్న తర్వాతనే అసెంబ్లీకి వెళ్తాను. అంతవరకు వెళ్ళను. ఆ నిర్ణయమే అసెంబ్లీలో చెప్పాలనుకుని చేశాను. మైక్ ఇవ్వలేదు, సగంలో కట్ చేశారు. ఫైనల్గా చెప్పి వచ్చాను మరొక్కసారి, విజ్ఞులైన ప్రజలందరూ అర్థం చేసుకోమని. మీ ఇంట్లో నీతి నిజాయితీగా ఉన్నప్పుడు మీ భార్యల గురించి మాట్లాడితే ఎంత ఫీల్ అవుతారు ఒక్కసారి ఆలోచించుకోండి. అందరం కూడా మనుషులమే, అదే నా బాధ. అదే నా ఆవేదన.
ఎప్పుడు ఓడిపోయినప్పుడు కూడా నేను అంత బాధపడలేదు. మీరు నన్ను చూసుంటారు, ఏ క్రైసిస్ కూడా సునాయాసంగా హ్యాండిల్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ.